फ्रेंड्स वेलकम टू दिस चैनल इवाल मन चैनल रेसिपी वच्चेसी हेल्दी रागी संकटी विथ चिगुरु चिकन ग्रेवी मसाला चाला डिफरेंट कॉम्बिनेशन चाला चाला बागुंटुंदी नीन अनडं कादु गानी ओसारी ट्राई चेसि चूडंडी ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అనే సామెత తప్పకుండా గుర్తొస్తుంది. అది ఎలా అంటారా, ఒకటి టేస్ట్ రెండు హెల్త్. సో ఛానల్లోకి వెళ్ళబోయే ముందు ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్. ముందుగా కర్రీ రెడీ చేయడానికి నేను ఇక్కడ చిగురు తీసుకున్నాను. ఇది వచ్చేసి లేత చిగురు. చిగురు కాస్త ముదిరిన కూర అనేది వగర్గా అవుతుందన్నమాట. సో అందుకని మీరు లేత చిగురు తీసుకోండి. అదైతే పులుపు కాస్త ఎక్కువగా ఉంటుంది, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది అన్నమాట. దాంట్లో తొడిమలు కాడలు తీసేసి ఇలా కాస్త నలిపి కడిగి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త వేడయ్యాక ఇందులోకి ఓ 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడెక్కాక ఇందులోకి ఓ చిన్న బిర్యానీ ఆకు, 1 ఇంచ్ దాల్చిన చెక్కను వేసి ఆయిల్లో కాస్త వేగనివ్వండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా కాస్త వేగాక ఇందులోకి ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న ఓ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చి వాసన వేయేంత వరకు కాస్త ఆయిల్లో ఫ్రై చేయండి. ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి సన్నగా పొడుగ్గా చాప్ చేసుకొని పెట్టుకున్న ఓ ఉల్లిపాయ ముక్కలు, సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న 10 నుండి 12 కారం గల మిర్చిని వేసి ఇందులోనే ఓ పెద్ద కట్ట మెంతికూర ఆకులను వేసి ఆయిల్లో కాస్త ఫ్రై చేయండి. 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేశారంటే అందులో ఉన్న పచ్చి వాసన పోతుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా తీసుకున్న 1/2 కేజీ చికెన్ని వేసుకొని ఆయిల్లో మరోసారి కలిపి కాస్త ఆయిల్ అండ్ అలాగే మిర్చిలోని కారం చికెన్కి పట్టే విధంగా ఓసారి కలిపి ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు అండ్ అలాగే ఇందులోకి 2 టీ స్పూన్ల సాల్ట్ని వేసుకోండి. ఇప్పుడు ఈ సాల్ట్ అండ్ అలాగే వేసిన పసుపు చికెన్ ముక్కలకు బాగా పట్టేంత వరకు 2-3 సార్లు కలిపి అందులో వాటర్ బయటకు వచ్చేంత వరకు మూత పెట్టి మగ్గించండి. ఇలా 2-3 నిమిషాల పాటు మగ్గించారంటే చికెన్లో నుండి వాటర్ బయటకు వచ్చేస్తాయి. చికెన్లో నుండి వాటర్ బయటకు వస్తేనే చికెన్లో నుండి పచ్చి వాసన అనేది రాదు. ఇప్పుడు మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు మరో 2 నిమిషాల పాటు ఉడికించండి. చూడండి, ఇలా వాటర్ మగ్గిపోయి ఇలా ఆయిల్ అనేది బయటకు వస్తుందన్నమాట. ఇప్పుడు అడుగు నుండి ఓసారి ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న 4 నుండి 5 మీడియం సైజ్ పండు టమాటా ముక్కల్ని వేసుకోండి. సో గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం 4 నుండి 5 అయితే టమాటాలు పడతాయి. మరీ దగ్గరికి కావాలనుకుంటే మీరు టమాటాలు తగ్గించుకోవచ్చు. బట్ ఈ గ్రేవీ పర్ఫెక్ట్గా రావాలంటే 4 నుండి 5 టమాటాలు పక్కా పడతాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి టమాటాలని కాస్త మగ్గించండి. 5 నిమిషాల తర్వాత టమాటాలు ఇలా కాస్త మగ్గి సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు అడుగు నుండి కలపండి. ఇలా కలుపుతూ ఉంటే అడుగు మాడదు, టమాటో కూడా ఈక్వల్గా ఈవెన్గా ఉడుకుతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం 200 ml వాటర్ని తీసుకుంటున్నాను, అంటే కప్పులో 1/2 వరకు తీసుకుంటున్నాను. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ కాస్త కొంచెం కావాలనుకుంటే మీరు కాస్త వాటర్ తక్కువగా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా టమాటా చక్కగా మగ్గి వాటర్ ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఓసారి కలుపుకొని ఇప్పుడు మన ముందుగానే నీట్గా శుభ్రంగా చేసుకొని పెట్టుకున్న చిగురు ఉంటుంది కదా, నాకు కప్పు వరకు వచ్చింది, 100 గ్రామ్స్ కదా, ఆ చిగురుని నేను ఇందులో వేసుకుంటున్నాను. టమాటా ఇలా కాస్త మగ్గాక చిగురుని వేయండి. వేసి ఓసారి కలిపి ఇలా అడుగు నుండి కలుపుతూ ఉంటే సో చిగురులోని ఫ్లేవర్ అంతా మనకు గ్రేవీకి పడుతుంది అన్నమాట చక్కగా. ఇప్పుడు ఫ్లేవర్స్ అన్నీ చక్కగా అబ్జర్వ్ చేసుకోవడానికి కోసం మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు ఉడికించండి. మరో 5 నిమిషాల తర్వాత ఇలా ఉడుకుతుంది కర్రీ అనేది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసి ఓసారి ఇలా కలుపుకోండి.
సో ఇక్కడ మిరియాల పొడి అనేది మనకు గ్రేవీ కోసం కాస్త ఘాటుగా ఉంటుందన్నమాట. సో పులుపుగా ఘాటుగా ఉంటుంది కూర, చాలా టేస్టీగా ఉంటుంది. మూత పెట్టి మరో 10 నిమిషాల పాటు మగ్గించారంటే మీడియం ఫ్లేమ్లో ఇలా రెడీ అవుతుంది కూర అనేది. ఇలా కాస్త దగ్గర పడ్డాక ఇప్పుడు దీన్ని ఓసారి కలుపుకొని ఇందులోకి మనం సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఓ కట్ట కొత్తిమీరను వేసి మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు ఉడికించారంటే ఇలా రెడీ అవుతుంది అన్నమాట. సో ఫైనలీ మనం సంకటిలోకి కాంబినేషన్గా చిగురు చికెన్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సంకటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. రాగి సంకటి కోసం ఇక్కడ నేను 1 కప్పు దొడ్డు బియ్యాన్ని తీసుకున్నాను. దొడ్డు బియ్యం, దోశల బియ్యం, రేషన్ బియ్యం, కంట్రోల్ బియ్యం, అన్పాలిష్డ్ రైస్, ఇన్ని రకాల పేర్లున్నాయి దీనికి. ఇదైతే పర్ఫెక్ట్ టెక్స్చర్తో మంచి జిగురు వచ్చి మంచి టేస్ట్ని ఇస్తుంది సంకటి కోసం. ఇప్పుడు ఈ బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి 1 కప్పు బియ్యానికి 3 కప్పుల వాటర్ చొప్పున యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి ఉడికించండి. రైస్ ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోండి. మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇలా రైస్ 75% ఉడికాక ఇందులోకి 1/4 కప్పు రాగి పిండిని వేసుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. వేసి వేయగానే కలపకూడదు. ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల రాగి పిండి లోపల వరకు ఉడుకుతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోకి పప్పు గుత్తిని తిరిగేసి దాంతో చక్కగా మెదుపుకోండి అన్నాన్ని. ఇలా చెక్క పప్పు గుత్తిని వాడటం వల్ల హీట్ అనేది పై వరకు ట్రాన్స్ఫర్ కాదనమాట. సో చేయి కూడా కాలే అవకాశం ఉండదు. మీరు స్టీల్ గరిటె కనుక వాడినట్లయితే మనం కలుపుతున్నప్పుడు ఆ హీట్ పై వరకు ట్రాన్స్ఫర్ అయ్యి చేయి కాలిపోతుంది. సో ఆ ఉద్దేశంతో నేను ఇలా పప్పు గుత్తితో మ్యాష్ చేస్తున్నాను. మీ దగ్గర చెక్క గరిటె లేదన్నా వాటితో వాడుకోవచ్చు. సో ఈజీగా కలిసిపోతుంది అన్నమాట. చూడండి, రైస్ అంతా ఇలా కలిసిపోయాక ఇప్పుడు మూత పెట్టి మరో 2 నిమిషాలు సిమ్లో పెట్టి 2 నిమిషాల వరకు ఉడికించండి. ఇప్పుడు ప్లేట్ని తడి చేసుకొని ఇలా కడిగిన ప్లేట్లో మనం రెడీ చేసుకున్న రాగి సంకటిని వేసుకొని ఇప్పుడు దీన్ని కలపడం కోసం చేతిని కాస్త తడి చేసుకొని ఇలా ముద్దలు జుట్టుకోండి. సో అన్నం వేడిగా ఉన్నప్పుడే కాస్త రాగి సంకట అనేది మనకు పక్కాగా ప్రిపేర్ అవుతుంది. లేదంటే ఉండలు జుట్టడానికి కాస్త హార్డ్గా అవుతుంది అన్నమాట. సో వేడిగా ఉన్నప్పుడే మనం ఈజీగా ఉండలు జుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి మీరు కలుపుకుంటున్నప్పుడు మధ్యలో చేతులు కాలినట్టుగా అనిపిస్తే మీరు చేతులు తడి చేసుకోవాలి. లేదంటే ఇలా కష్టంగా అనిపిస్తే మీరు తడి క్లాత్ కాటన్ క్లాత్ని కాస్త తడి చేసి మీరు ముద్దలు చేసుకోవచ్చు అన్నమాట. సో నేను తీసుకున్న క్వాంటిటీకి 2 నుంచి 3 వరకు ఈజీగా తినేయచ్చు అనమాట. సో 1 కప్పు బియ్యానికి దాదాపు 3 తినేంత రాగి సంగటి అనేది నాకు వచ్చేసింది. మీ మనుషుల్ని బట్టి, మీ ఇంట్లో క్వాంటిటీని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రతిరోజు రాగి పిండిని మీ ఆహారంలో ఏదో ఒక రూపంలో తీసుకోవడం వలన పొట్టకు సంబంధించిన అజీర్తి, మలబద్ధకం అనేవి రావు. హై ఫైబర్, హై కాల్షియం అండ్ అలాగే హై ప్రోటీన్ రెసిపీ కాబట్టి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇలా రెడీ అయిన ఈ రాగి ముద్దల్లోకి ఇప్పుడు కాంబినేషన్గా నేను కర్రీని తీసుకుంటున్నాను. హాట్ హాట్గా సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఎలా ఉంది, మీకు నచ్చిందా? చాలా డిఫరెంట్గా ఉంటుందండి. రెగ్యులర్గా తీసుకునే రాగి సంకట్లోకి ఎప్పుడు తీసుకునే చికెన్ కర్రీస్తో కాకుండా ఓసారి ఇలా చిగురు చికెన్ గ్రేవీ మసాలాతోటి రాగి సంకటిని తిని చూడండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.